రాట్నం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో ప్రపంచంలో అందరినీ భయకంపితలకు గురి చేస్తున్నటువంటి కరోనా వైరస్ అనేటువంటి సమస్య గురించి, ఆ సమస్య ఎక్కడ ఉద్భవించింది, సమస్యకి ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఆ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి మొదలగు వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం. కరోనా వైరస్, ఈ కరోనా వైరస్ అనేటువంటి ఈ యొక్క సమస్య మొట్టమొదటగా చైనా దేశంలో ప్రజలని భయకంపితలకు గురిచేసి క్రమక్రమంగా ఇతర దేశాలకు కూడా విస్తరిస్తూ మరింత ప్రమాదకరంగా మారుతుందేమో అనేటువంటి అనుమానాలను రేకెత్తించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య ఈ కరోనా సమస్య అయి కూర్చుందంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కరోనా, ఈ కరోనా అనేది నిజంగా చెప్పాలంటే ఒక విధమైనటువంటి వైరస్. అంటే సర్వసాధారణంగా జలుబు, ఫ్లూ ఇలాంటి సమస్యలను కలగజేసేటువంటి వైరస్లలో ఇది కూడా ఒక రకమైనటువంటి వైరస్. ఈ వైరస్ చైనాలో చాలా విజృంభించి మరణానికి కూడా కారణమై ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఈ కరోనా వైరస్ అనేటువంటి సమస్య గురించి మరింత వివరంగా చెప్పుకోవాలంటే, ఈ యొక్క వైరస్ సంబంధించినటువంటి వ్యాధులు ఈనాడు ఉన్నటువంటివి కావు. ప్రాచీన కాలంలోనే, వేదకాలంలోనే ఈ యొక్క వ్యాధులు, వాటి యొక్క వ్యాప్తి, వాటి యొక్క చికిత్సా విధానాల గురించి కూడా మన యొక్క భారతీయ వైద్య గ్రంథాలలో చక్కగా చెప్పబడి ఉంది. ఈ సమస్యకు సంబంధించి వైద్య గ్రంథాలలో జనపదోధ్వంస వ్యాధులు అనేటువంటి పేరుతో చెప్పడం జరిగింది. అంటే జనపదాలు అంటే జనసమ్మర్ధం ఉన్నటువంటి ప్రాంతాలని మూకుమ్మడిగా విధ్వంసం లేదా ఉధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ యొక్క వ్యాధులను జనపదోధ్వంస వ్యాధులు అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. అంతేకాకుండా సాంక్రామిక వ్యాధులు అనేటువంటి పద్ధతిలో కూడా ఈ యొక్క వ్యాధుల గురించి చెప్పడం జరిగింది. సాంక్రామిక వ్యాధులు అంటే సంక్రమించేటువంటి వ్యాధులు, అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని సాంక్రామిక వ్యాధులు అంటారు. ఈ సాంక్రామిక వ్యాధుల గురించి ఆయుర్వేద వైద్య విధానంలో ప్రసంగాత్, గాత్ర సంస్పర్శాత్, నిశ్వాసాత్, సహభోజనాత్, ఏకశయ్య ఆసనాశ్చైవ, వస్త్రమాలి అనులేపనాత్, కుష్టం జ్వరశ్చ శోషశ్చ నేత్రాభిషందమేవచ ఔపసర్గిక రోగాశ్చ సాంక్రామాంతి నరానరం అనేటువంటి పద్ధతిలో ఆయుర్వేద వైద్య గ్రంథాలలో చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు కావలసినటువంటి అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తాను. ప్రసంగాత్ అంటే దగ్గర దగ్గర నుంచి ఒకరి నుంచి ఒకరు దగ్గర దగ్గర ఉండి మాట్లాడుకోవడం. ఈ మాట్లాడుకోవడం వల్ల ఒకరి నోటి నుంచి ఆ తుంపరలు ఇతరులకు చేరి ఈ యొక్క సమస్య వచ్చేందుకు కారణభూతం అవుతుంది. అంతేకాకుండా గాత్ర సంస్పర్శాత్, ఇక్కడ గాత్రం అంటే శరీరం అనేటువంటి అర్థం. అంటే ఒకరి పక్కన ఒకరు అతి దగ్గరగా చాలాసేపు కూర్చొని ఉండడం వల్ల, లేకపోతే కొద్దిసేపు కూర్చొని ఉండడం వల్ల కూడా ఈ శ్వాస ద్వారా అంటే తుమ్మిన, దగ్గిన లేదా దీర్ఘకాలికంగా శ్వాసను పీల్చి వదిలినప్పుడు కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తికి ఈ యొక్క వైరస్లు లేదా క్రిములు, సూక్ష్మ క్రిములు చేరేటువంటి అవకాశం ఉంది. ప్రసంగాత్, గాత్ర సంస్పర్శాత్, నిశ్వాసాత్. నిశ్వాసాత్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ యొక్క శ్వాస అంటే దగ్గిన, తుమ్మిన లేదా ఆవలించిన ఏ రూపంలోనైనా శ్వాస ద్వారా అంటే మన యొక్క ఈ యొక్క శ్వాస ద్వారా ఇతర వ్యక్తికి ఈ వైరస్ క్రిములు చేరడం. ఈ పద్ధతిలో ఆయుర్వేద వైద్య విధానంలో ఔపసర్గిక రోగాలు లేదా సాంక్రామిక రోగాలు అనేటువంటి వ్యాధుల్లో ఈ యొక్క వైరస్ వల్ల వైరస్లు ఏ విధంగా వ్యాధులను కలుగజేసేది కూడా సూక్ష్మప్రాయంలో ఆనాడే చెప్పడం జరిగింది. ప్రసంగాత్, గాత్ర సంస్పర్శాత్, నిశ్వాసాత్, సహభోజనాత్. మిగతావి అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి ఇతర సాంక్రామిక రోగాలకి మిగతా కారణాలు వేరే సందర్భంలో తెలుసుకుందాం. ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి కారణాలు మనం ఈ వాక్యంలో సూక్ష్మ రూపంలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా.
For more videos, please do like, share and comment. Don't forget to subscribe.